నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతుంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం, అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. దేనికి భయపడ్డాను, నన్ను చంపతారని తెలిసిన 24 క్లెయిమ్ ఓవర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధార్యంతో నేను మాట్లాడలేదు. నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నీళ్లు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుకుంటారు. ఫ్యామిలీ విషయాలు మాట్లాడతామంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నేను కూడా మాట్లాడాను. ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా, ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకోవడం తప్పులేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉన్నా. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపాడు చేయాలని చేయబోయా పోయి అని చెప్పా. ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు? వ్యక్తిగతంగా తీసుకురావద్దు, కుటుంబాలు వ్యవస్థిస్తున్నాడు. అదే నేను కోరుతున్నా కుండే మెంబర్స్ ఉందని. ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏమాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పనిచేయొద్దండి, ఎవరైనా సరే.